వైఎస్ఆర్ జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ఉండి మండలం యెండగండి గ్రామంలో లేఅవుట్లు పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం కాలనీల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన పోయే మోషన్ రాజు మంత్రి శ్రీరంగనాథరాజును యెండగండిలో కలిశారు. వివిధ శాఖల అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. 17,000 కాలనీస్ని 17,000 గ్రామాలు నిర్మించారు. ఈరోజు నేను అన్ని జిల్లాలు పర్యటిస్తూ ప్రతి జిల్లా కూడా ముందుగా 13 జిల్లాలు పర్యటించి తర్వాత నియోజకవర్గాలు ఎక్కడైతే పూర్ పెర్ఫార్మెన్స్ ఉందో ఇష్యూస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి నిరంతరం పర్యవేక్షణలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది ఇల్లు నిర్మాణం కోసం. అలాగే అన్ని ఏదైనా సరే ఏం కావాలి, గతంలో ఎప్పుడు పలా పట్టా ఇచ్చేసి వదిలేసేవారు, పూడ్చేవారు కాదు. ఈరోజు భూ సేకరణ ఫిల్డింగ్ చేసి వెంటనే పైప్ లైన్ వేసి అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేసి మంచినీటి కానీ కన్స్ట్రక్షన్ వాటర్ కానీ కరెంట్ ఇంటికి కరెంట్ కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కూడా 30,000 కోట్లతో అవి కూడా పెద్ద పథకాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలాగే ఇంటర్నెట్ కూడా అండర్గ్రౌండ్ కేబీ ఫైబర్ కూడా అండర్గ్రౌండ్లో ఇచ్చి ఒక మోడల్ కాలనీ యొక్క గ్రామాల కింద కొత్తగా నిర్మించడానికి చేయటం దాని అన్నీ కూడా నేను పర్యవేక్షిస్తూ అందులో భాగంగా ఈరోజు ఆ స్వగ్రామంలో కూడా జరిగే పనుల్ని లబ్ధిదారులందరితో మాట్లాడి ఎందుకంటే నేను అందరి ముందు పుట్టి పెరిగాను అందరిలో కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలి, మా కుటుంబ సభ్యులుగా ఉండాలని చెప్పి అందరినీ కూడా నేను ప్రోత్సహించి నా సైడ్ నుంచి కూడా సహకారం చేసి ఇళ్ళన్నీ కూడా పూర్తయ్యేలాగా డిసెంబర్ 31 ఈ 300 ఇళ్ళు కూడా కంప్లీట్ అయిపోయింది.